पादयात्र पेर तो अमरावती नुंची अरसवेली की नड़ी रावडानिकी प्लान चेस्तू उन्नारु। इदी अमरावती परिरक्षण यात्र कादु, मा उत्तरांध्र पै परिहास यात्रगा मेम भाविस्तू उन्नाम। इदी अमरावती परिरक्षण यात्र कादु, चंद्रबाबु नायडु चेस्तुन्न आंध्र प्रदेश भक्षक यात्रगा मेम भाविस्तू उन्नाम। इदी अमरावती परिरक्षण यात्र कादु, मा विशाखपट्नम पै चेस्तुन्न दंडयात्रगा मेम भाविस्तू उन्नाम। అసలు వాళ్ళు ఏ మొహం పెట్టుకొని మా ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు? అసలు కనీసం వాళ్ళకి అర్హత ఉందా? మా ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్స్ ని గౌరవించరా? దీనివల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగదా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతగానో కోరుకుంటున్నారు మాకు పరిపాలన రాజధాని కావాలని. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లాలని చూస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలు నిప్పు రాజేస్తారని మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం దీని వెనక అతనుండి ప్రజలను రెచ్చగొట్టడమా, రాష్ట్రంలో విద్వంసాలు సృష్టించడమా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఈ యాత్ర పేరుతో వీళ్ళు అరసవేలు వెళ్తారట. అరసవేలులో సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారట. సూర్యనారాయణ స్వామికి ఏమడుగుతారు వీళ్ళు? సూర్యనారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామి, నువ్వు కొలువై ఉన్న ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఏమైపోయినా పర్వాలేదు, మా అమరావతి మాత్రం అభివృద్ధి చెందితే చాలు, ఈ ఉత్తరాంధ్ర పేద ప్రజలు కట్టిన పన్నులతో మా బినామీలు, మా ఆస్తులు, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు అభివృద్ధి చెందితే చాలు అని కోరుకుంటారా? లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మా 23 గ్రామాల్లో కనీసం సెంటు స్థలం కూడా ఇవ్వము, భూస్వాములు మాత్రమే కోట్లు సంపాదించేయాలి సూర్యనారాయణ స్వామి అని కోరుకుంటారా? అలాగే మనం చూసాం మన ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబడి ఉంది. అలాంటి ఉత్తరాంధ్ర, సూర్యనారాయణ స్వామి కొలువై ఉన్న ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా వెనుకబడి ఉంటే ఆ వెనుకబాటుతనం కొనసాగించని కోరుకుంటారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఓట్లతో గెలిచిన ఎన్నో దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మిగతా రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్ర ప్రజలకు ఈరోజు వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహవేశాలకి ఖచ్చితంగా లోనై తీరుతారని నేను తెలియజేస్తూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రాంతీయ విభేదాలు రాకూడదు, అలాగే అసమానతలు తలెత్తకూడదు అని చెప్పి పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణకు స్వీకారం